డియర్ డాక్టర్ టీవీ, నేను ఏది తిన్నా దవడ భాగంలో నొప్పి జివ్వుమని లాగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ దంతాలు నవ్వులుతున్నప్పుడు నొప్పిగా ఉన్నాయి అంటున్నారు. మీరు నొప్పియా లేకపోతే జివ్వును లాగటం అనేది ముందు తెలుసుకోవాలి. జివ్వును లాగటం అనేది సాధారణంగా ఈ పళ్ళ మధ్యలో ఉన్న పళ్ళ మీద ఉన్న పింగాణి అరిగిపోవటం మూలంగా పంట లోపల ఉన్న డెంటిన్ అనే మెత్తరి పదార్థం ఎక్స్పోజ్ అయినప్పుడు, దాంట్లోని డెంటినల్ ట్యూబ్యుల్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు చల్లటి పదార్థాలు కానీ వేడి పదార్థాలు కానీ తీపి పులుపు ఇలాంటి పదార్థాలు తగిలినప్పుడు అవి జివ్వును లాగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మీకు ఆ సెన్సిటివిటీ జివ్వు అంటుంది అంటే కనుక సాధారణంగా పళ్ళు అరిగిపోయినట్టే, పళ్ళ పైన నవిలే సర్ఫేస్ మీద అరగవచ్చు, లేకపోతే పంటికి గమ్ముకి ఉన్న మార్జిన్స్లో ఎనామిల్ రెగ్యులర్ బ్రషింగ్ మూలంగా కానీ, ఒకవేళ కొంతమందికి ఎసిడిటీ ఎక్కువగా ఉండి యాసిడ్ రీగజిటేషన్స్ జరిగినప్పుడు పళ్ళు అరిగిపోవటం కానీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ సెన్సిటివిటీ అనేదాన్ని టెంపరీగా డీసెన్సిటైజింగ్ పేస్టులతో కొంతకాలం ఉపశమనం పొందేటట్టు చేయొచ్చు. అలా కాని పక్షంలో మీరు డెంటిస్ట్ కన్సల్ట్ చేస్తే ఎక్కడైతే పన్ను ఎనామిల్ అరిగిపోయిందో అరిగిపోయిన ప్లేస్లో మీకు డెంటల్ సిమెంట్ ద్వారా ఆ ఎన్నామిల్ వేయటం జరుగుతూ ఉంటుంది. ఆ ఎక్స్పోజ్ అయిన డెంటల్ ట్యూబ్ బెల్స్ని బ్లాక్ చేయటం మూలంగా ఆ సెన్సిటివిటీ ప్రాబ్లం తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు అనేది నొప్పి అయి ఉంటే కనుక అది పన్ను ఏమన్నా పుచ్చిపోయి ఇన్ఫెక్ట్ అయ్యి నొప్పి వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ డికే ఉన్నప్పుడు, ఈ డికే పళ్ళు దాకా స్ప్రెడ్ అయినప్పుడు పంటలో నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అవి నవ్వినప్పుడే కాకుండా పడుకున్న సమయంలో కూడా ఎక్కువగా నొప్పి రావచ్చు. సో అది డెంటల్ డికేతో వచ్చే నొప్పి అయితే కనుక ఓన్లీ ఆ డికే ఎనామిల్ వరకు ఉంటే, డెంటిన్ వరకు కూడా ఉన్నప్పుడే కూడా దాని డెంటల్ సిమెంట్తో ఫీల్ చేయొచ్చు. అలా కాకుండా మీకు డీప్గా ఉన్నట్టుంటే పల్ప్ దాకా ఇన్ఫెక్ట్ అయి ఉంటే కనుక నవలకుండానే ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్ ఉంటే కనుక దానికి రూట్ కెనాల్ చికిత్స ద్వారా ట్రీట్మెంట్ చేసి దాని మీద తర్వాత తొడిగించి క్యాప్ లాంటిది పెట్టి టూత్ అండ్ ప్రొటెక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో అది సెన్సిటివిటీ ప్రాబ్లం అయితే కనుక ఫిల్లింగ్తో బ్లాక్ చేసేస్తారు. లేదు నొప్పి అనేది అయితే కనుక రేడియోగ్రాఫ్ ద్వారా చూసిన తర్వాత దాన్ని డిసైడ్ చేయటం ట్రీట్మెంట్ ప్లాన్ జరుగుతుంది.